హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెనుగొండ రాంబాబు. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను మీకోసం ఒక అప్డేట్ తెచ్చాను. ఆ అప్డేట్ ఏమంటే, సో మనము జనవరిలో టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ డ్రాయింగ్ అంటే లోయర్ ఎగ్జామ్స్ జరిగాయి. సో ఆ రిజల్ట్స్ కూడా మనకు మెయిల్ వచ్చాయి. సో మనం అక్కడ అంటే డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకున్నాం అనమాట. అంటే కంప్యూటర్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నాము, కానీ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇప్పుడైతే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి మనకు అనంతపురంలో ఉన్న డిఈఓ కార్యాలయంలో మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ 2020లో ఆర్ట్ ఎడ్యుకేషన్లో లోయర్ గ్రేడ్ రాసిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అక్కడ ఏమడుగుతున్నారంటే హాల్ టికెట్ అడుగుతున్నారు, తర్వాత మనం కంప్యూటర్లో తీసిన మార్క్స్ మేము కూడా అడుగుతున్నారు. సో కాబట్టి ఈ 2 జిరాక్స్లు మీరు తీసుకెళ్తే ఖచ్చితంగా పర్సనే ఉండాలి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ పర్సన్ మాత్రమే అక్కడికి వెళ్తే ఇస్తారు. వేరే వాళ్ళని పంపించి మనం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు అక్కడ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో 42 డేస్ మనకు ట్రైనింగ్ ఉంటుంది. సో మరి ఆ ట్రైనింగ్ ఇంతవరకు అయితే జరగలేదు. అక్కడ ఉన్న అధికారులు నేను అడిగాను, సార్ ఏం సార్ ఇంతవరకు అయితే 42 డేస్ ట్రైనింగ్ ఇవ్వలేదంటే ఈ కోవిడ్ కారణాల వల్ల అది యాక్చువల్గా అంటే జూన్ 2 నుంచి ఆగస్టు 2 వరకు మనకు ట్రైనింగ్ టైమింగ్ పీరియడ్ ఇచ్చారు, కానీ ఆ పీరియడ్లో మనకి జరగలేదు. సో సార్ మరి ఎప్పుడు పెడతారంటే వాళ్ళు చెప్పారు ఫిబ్రవరి 6 జనవరిలో ఉండొచ్చు. తర్వాత మనకి ఒక లోయర్ గ్రేడ్ మీద సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చింది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో చివరిలో ఆ ఇమేజ్ ఇస్తాను, చూడండి. సో ఇది ఈరోజు అప్డేట్. సో అందరూ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. వచ్చి ఈ అప్డేట్ వచ్చి ఒక 1 వీక్ అయింది. సో చాలామంది వస్తున్నారు సర్టిఫికేట్ తీసుకోవడానికి. సో మీరు కూడా తెలియని వాళ్ళంతా వెళ్ళి మీకోండి. థ్యాంక్ యూ.